హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ కావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఈ విధంగానే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇక మీద కూడా మన ఛానల్ నుంచి మీకు జెన్యున్ జాబ్ అప్డేట్స్తో పాటు రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ మనం ఎడ్యుకేషన్ అప్డేట్ సంబంధించినటువంటి సిరీస్ అనేది ఈ విధంగానే కొనసాగుతుంది. మనం ఇప్పటివరకు ఎడ్యుకేషన్ అప్డేట్ సంబంధించి దాదాపుగా 700+ వీడియోస్ అయితే చేయడం జరిగింది. నాకు ఈ సిరీస్ చాలా గుర్తింపు తీసుకొచ్చినటువంటి సిరీస్. చాలామంది ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ కూడా మన యొక్క ఈ సిరీస్ని అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఈ విధంగానే ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో మన ఛానల్ మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, అంటే ఏ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాని గురించి నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం తక్కువ అప్డేట్స్ వచ్చినప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి వన్ బై వన్గా క్లియర్గా చూద్దాం. సో అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దానిలో జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఫ్రీ టెస్ట్ల యొక్క లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను, మీకు యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఒకే ఫిజికల్ టెస్ట్ అంటే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులకు వేరువేరుగా చేసుకున్న దరఖాస్తులను రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఒకే ఘటన కట్టి ఫిజికల్ టెస్టులు నిర్వహించనుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందుకోసం వేరువేరు మొబైల్ నెంబర్లతో చేసుకున్నటువంటి అప్లికేషన్లు మెర్జ్ చేసింది. అభ్యర్థి మొదట ఏ మొబైల్ నెంబర్తో దరఖాస్తు చేసుకున్నారో అదే యూజర్ ఐడిగా ఉంటుందని చెప్పేసి తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. రెండు పోస్టులకు వేర్వేరుగా పరుగుపందెం ఇతర ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారన్న ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు వేరువేరు మొబైల్ నెంబర్లతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సమీపంలో కానిస్టేబుల్లో 2 or 3 టైప్ పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించి డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ తోటి కొంతమంది అప్లై చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే అన్ని రకాల పోస్టులకు కలిసి ఒకేసారి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పేసి నియామక మండలి నోటిఫికేషన్లోనే స్పష్టంగా తెలిపింది. దరఖాస్తుల మెర్జింగ్ పై ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే అభ్యర్థులు ఇక్కడ ఒక 2 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, వీళ్ళకి కాల్ చేసి మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు 7 August ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, 21 August కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది. అయితే రీసెంట్గా మనకు దాదాపు 3 లక్షల అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మేబీ ఈ మెర్జ్ చేసినటువంటి వాళ్ళనే తీసేసేటువంటి ఛాన్స్ అయితే ఉండవచ్చు. అయితే దీనిపైన మనకి ఇప్పటివరకు TSLPRB ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఎవరిని తీసివేసాం, ఎందుకు తీసివేసాం, దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది మనకి ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. మేబీ ఇట్లా 2 or 3 ఫోన్ నెంబర్స్ తోటి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళని మేబీ మెర్జ్ చేసి ఇట్లా తగ్గించవచ్చు. ఇంకా దానిపైన మనకి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. మరి TSLPRB ఏదైనా ఫర్దర్గా అప్డేట్ ఇస్తే మన ఛానల్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే 2 డేస్ బ్యాక్ మనకు 2 న్యూస్ పేపర్లో దానికి సంబంధించి ఇట్లా 3 lakh అప్లికేషన్స్ రిజెక్ట్ అయినట్టయితే న్యూస్ రావడం జరిగింది. దానిపైన ఇప్పటివరకు అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే TSLPRB ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఈసెట్ ఎంసెట్ పరీక్షపై వర్ష ప్రభావం అంటే ఇక్కడ చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ లేక వాయిదా అంటే ఇక్కడ చూడవచ్చు. నేడు ఉన్నత విద్యామండలి వెల్లడించేటువంటి అవకాశం అంటే ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చారు. సో రాష్ట్రంలో ఈసెట్ ఎంసెట్ పరీక్షలపై వర్ష ప్రభావం పడనున్నటువంటి ఈ టైంలో, సో షెడ్యూల్ ప్రకారం వీటిని అంటే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న ఈసెట్ ఉండాలి, 14న ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి అయితే ఉంది. సో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో వీటిని నిర్వహించాలా లేదా అనేది ఈ రోజు మనకు విద్యామండలి వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు వాతావరణ పరిస్థితులను బేస్ చేసుకుని సో పరీక్ష ఉంటుందా లేదా అనేటువంటిది దానిపైన ఒక క్లారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఒక ఉన్నతాధికారి చెప్పినట్టు ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పోస్టల్ GDS ఫలితాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రాల వారీగా సెకండ్ లిస్టులు అయితే రిలీజ్ చేస్తున్నట్లు మనకు ఇక్కడ వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ పైన కనుక క్లిక్ చేస్తే సో మనకు వివిధ రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అస్సాం ఉంది కదా, ఇక్కడ ప్లస్ అండ్ సింబల్ ఉంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్, అదేవిధంగా సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసింది. ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది సెకండ్ లిస్ట్కి సంబంధించి సో ఇక్కడ ఈ రాష్ట్రంలో అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ లాస్ట్లో ఉత్తరాఖండ్కి సంబంధించి కూడా GDSకి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్లకుండా ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ ఖాళీ ఏర్పడుతుంది కదా, దానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ లిస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మనకు అస్సాం అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు తరచూ ఈ వెబ్సైట్ను మీరు చూస్తూ ఉండండి, ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్
చేస్తుంటాను. అయితే ఇక్కడ సెకండ్ లిస్ట్లో మనం చూసినట్లయితే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. లైక్ 70-80% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ రావడం అయితే జరిగింది. అంటే అక్కడ ఉండేటువంటి కాంపిటీషన్ బట్టి అయితే ఉంటుంది. సో తెలంగాణలో మరి లిస్ట్ వస్తుందా లేకుంటే మన తెలంగాణలో ఖాళీ ఉంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పోస్టుకు సంబంధించి ఎవరైనా అటెండ్ కాకపోతే సో అటువంటి ప్లేస్లో మళ్ళీ నెక్స్ట్ పర్సన్ పిలిచేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే అందిస్తాను. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఓయూ ఎగ్జామ్స్ వాయిదా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓయూ పరిధిలో ఈ నెల 11 నుంచి 13 తేదీల మధ్య జరగవలసినటువంటి అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. సో పరీక్షలను తిరిగి నిర్వహించేటువంటి తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఓయూ వెబ్సైట్లో అందుబాటులో పెడతామని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వెలుగు న్యూస్ పేపర్లో. సో నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో మనం ఆల్రెడీ నిన్న చూసాం. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఎస్సీ నుంచి దాదాపుగా 2,200+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. వీటికి మనకు ఎగ్జామినేషన్ ఫీ కూడా జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈసారి వీటికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కనుక మీకు కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నిన్న వీడియోలో మనం ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా హైకోర్టుకు సంబంధించి కూడా మనం ప్రీవియస్లో చూసాం. మన తెలంగాణ హైకోర్టులో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది 65 వేకెన్సీస్. ఇంకా ఎవరైనా వాటికి అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. ఇక్కడ మరొక నోటిఫికేషన్ చూసినట్టయితే ఐటీబీపీలో 37 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కి సంబంధించినటువంటి విభాగం నుంచి ఇది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి క్యాడర్ సంబంధించినటువంటి పోస్టులు 37 వేకెన్సీస్ ఉన్నాయి. మెట్రికులేషన్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ సంబంధించినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 25 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. వాటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి జూలై 16 నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుంది. జూలై 14 వరకు అయితే ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు కనుక. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫుల్ నోటిఫికేషన్ ఒకసారి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. భౌతిక వసతులతో విద్యాసంస్థలు నిర్వహించాలంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన నిధులు పెంచాలి, హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలి, మన కాలేజీ మన పట్టణం మన యూనివర్సిటీ మన నగర ప్రారంభించాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీడియా సమావేశంలో టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి. సో ఇక్కడ చూసినట్లయితే విద్యాసంస్థల్లో పెండింగ్గా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు భౌతికంగా ఉన్నటువంటి వసతులను కల్పించాలని, ఖాళీగా ఉన్నటువంటి అన్ని టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మధ్యాహ్న భోజన నిధులు పెంచి నాణ్యమైనటువంటి భోజనం అందించాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లుగా మనకి నవతెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఈరోజు మనకు ఆర్టికల్స్ సబ్జెక్టుకు సంబంధించిన ఆర్టికల్స్ విభాగంలో మన తెలంగాణ న్యూస్ పేపర్లో స్వాతంత్ర్యపు హక్కు అనే టైటిల్ తోటి ఇండియన్ పాలిటీ ప్రాథమిక హక్కులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ప్రాథమిక హక్కుల నుంచి మనకు క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ అయితే ఉండాలి. అంటే పాలిటీ కనుక మనకు సంబంధించిన సబ్జెక్టులో సిలబస్గా ఉన్నట్లయితే ప్రాథమిక హక్కుల నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ అయితే వస్తాయి. సో ఈరోజు మనకు దీనిలో స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించినటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, కంపల్సరీ చూడండి. సో ఇటువంటి ఆర్టికల్స్ మీరు తరచూ చూసినట్లయితే మీకు రివిజన్ పర్పస్లో యూజ్ అవుతుంది మన తెలంగాణ న్యూస్ పేపర్. చాలామంది పేపర్స్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మన తెలంగాణ న్యూస్ పేపర్ టుడే అని చెప్పేసి కొట్టినట్లయితే మీకు ఫస్ట్ లింకే వస్తుంది. అక్కడ నుంచి దాన్ని క్లిక్ చేసి మీరు సంబంధిత పేజ్కి వెళ్ళి వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కొన్నిటికి మాత్రం మీ యూజర్ ఐడి ఫోన్ నెంబర్ అవుతుంది. లైక్ ఈనాడు పేపర్ కావచ్చు, వెలుగు న్యూస్ ఆంధ్రజ్యోతి లాంటి పేపర్కి అయితే మీరు మీ గూగుల్ ఐడి తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది. అట్లా కూడా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. డైలీ మీరు వీటిని కొనవలసిన అవసరం లేదు, ఫ్రీగానే మీకు నెట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక రాష్ట్రం ఒకే భాష అంబేద్కర్ మొగ్గు అంటూ మనకి ఇక్కడ కూడా ఇది కమిషన్ స్టార్ కమిషన్కి సంబంధించి కావచ్చు, జేవీపీ కమిషన్కి సంబంధించి కావచ్చు, ఫజల్ అలీ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. తెలంగాణ హిస్టరీలో భాగంగా, తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్ అభిప్రాయాలకు సంబంధించి ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇక్కడ బిట్ అయితే రావడం జరిగింది కనుక. సో ఒకసారి వీటిని కూడా కట్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ తగ్గించి తట్టుకొని నిలబడి, సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రపంచ విపత్తి స్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో టెస్ట్ సిరీస్ అయితే రన్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే టెస్ట్ సిరీస్ తీసుకుంటే ప్రయత్నం చేయండి. సో 1500 బిట్స్ తోటి తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా 3000 బిట్స్ తోటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి మీకు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ 2 టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా గ్రూప్ 4 సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి, జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి చాలా మంచి ఫ్యాకల్టీ తోటి క్లాస్ చెప్పించి మీకు మన యాప్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. అక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే మీరు వాటికి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరు.